கலலே கதா கலலே கடலி ஒடிலோ அலலை எகிசே கதா అనే రోమల్ నిక్కబరుచుకుంటా అన్న. సో టు ఆప్ట్ సచ్ క్యారెక్టర్, హౌ డు యు ఫీల్? సో మీ అందరికీ ఇక్కడ జార్జ్ రెడ్డి గురించి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో జార్జ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరంటే, మన ఉస్మానియా యూనివర్సిటీలో 1968 నుంచి 1972 దాకా చాలా యాక్టివ్ లీడర్. ఆయన ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, అట్ ద సేమ్ టైం ఆయన ఒక నోబెల్ ప్రైజ్ ఎలిజిబుల్ ఉన్న వ్యక్తి, అండ్ అట్ ద సేమ్ టైం బాక్సర్. సో మేము ఈ జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ బయోపిక్ చేస్తున్నాం. సో ఈ నెల 22nd రిలీజ్ మూవీ. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. ఇక్కడ ఎంతమంది జార్జ్ రెడ్డి ట్రైలర్ చూశారు? ఎవరో చూడలేదా? చూసారా? బాగుందా? సాంగ్స్ చూసారు? బాగున్నాయా? సో మూవీ కూడా ఇంకా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి మూవీ 22nd. As I was saying, George Reddy, the character itself is a revolutionary character who bought on. Every person who knows about George Reddy, he can feel the revolution within himself. Many youth turned out to be, put him as an inspiration and bought a lot of good things into the society. So to be into that character, I mean to be into that movie, to be a part of George Reddy, how do you feel? Oh, I am very lucky that my first film is a story about such an inspirational leader, George Reddy, who motivated and inspired so many people. And you can also say that the base of Osmania University's politics evolved from the era when George Reddy was there. So it was a great opportunity for me, and I'm just lucky and blessed to be a part of this movie in debut from this. Thank you. Yeah. యాక్చువల్లీ ఈ సినిమా 1968 నుంచి 1972 వరకు జరిగే ఎరాన్ తీసుకుని చేయడం జరిగింది. అండ్ జార్జ్ రెడ్డి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చెగువేరా ఆఫ్ ఇండియా. అండ్ మనం చదువుకున్న చదువు దేనికి ఉపయోగించాలి, అండ్ మనం చదువుతున్నాం కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ వీఆర్ స్టడీయింగ్ అండ్ ఆల్సో మన చదువుని ఎలా ఉపయోగించుకోవాలి సొసైటీలో అనే ఒక మంచి వ్యక్తి. అండ్ he have so many ethics that ila undali an cheppi, and at the age of 25 he was murdered very politicians nunchi, and all so much of facts you have to know about George Reddy. And nijanga indaka Sandy cheppinattu he is eligible to Nobel Prize, and if he was alive maybe a CM or PM IA candidate. Anta influence undi tana, ante without any social media oka OU campus lo student power anedi uniki chaati cheppinanta goppa leader atanu. So all the young generations, they have to know about George Reddy evaru enti anedi, because like students, we are just going to the colleges and edo మెకానిజంలో ఇది వెళ్ళి చదువుతున్నాము, జాబ్స్ చేస్తున్నాము అండ్ ఆల్, ఇలాంటి మంచి ఎథిక్స్ ఇవన్నిటి గురించి కూడా తను ఆ రోజులనే తను ఇష్టపడి తను ఆచరించాడు. అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అండ్ ఐమ్ లవ్ టు ప్లే దిస్ రోల్ ఆపోజిట్ టు జార్జ్. హేట్ మీ యాజ్ ఎ విలన్, లవ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. Person himself, George Reddy, inspiration to in doing a digital campaign of Rise Your Voice. Mm-hmm. So meeku avakasham vaste, one thing that you want to raise your voice and tell the world that something is wrong and something is right, what is that one moment you want to take? Yeah, I can say this, mana యాక్చువల్గా అది తెలుగులో ఉంది. ప్రభుత్వం నిర్బంధ విద్యని ప్రవేశపెట్టింది అందరికీ విద్య చేరాలి అని, బట్ ద రివర్స్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మన ఈ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ చూస్తుంటే నిర్బంధించి చదువు చెప్తున్నారు. దట్ షుడెంట్ హ్యాపెన్. వీ షుడ్ రైజ్ ద వాయిస్ దట్ యునో అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజెస్ గ్రౌండ్స్ కూడా ఇవ్వాలి. కిడ్స్ షుడ్ ఆల్సో బీ హెల్దీ అండ్ యాక్టివ్, అండ్ రైజ్ చేసే అంటే క్వశ్చన్స్ రైజ్ చేసే వాయిస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి నేర్పించాలి. యూనో ఎవరో ఏదో రుద్దితే దాన్ని వాళ్ళపైన చదవడం, ఆ చదువు వృద్ధితే వాళ్ళు అనుసరించడం కాదు. దే షుడ్ రైజ్ దియర్ వాయిస్, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ థింగ్స్ సంథింగ్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్, దే హ్యావ్ టు రైజ్ దియర్ వాయిస్. దట్ షుడ్ బి హ్యాపెన్, అండ్ ఆ ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి. అండ్ దట్స్ హౌ వీ హ్యావ్ ఫౌండ్ వన్ మోర్ లీడర్, పవన్ కళ్యాణ్ గారు.
So he's one of the inspiration. He also took George Reddy as an inspiration. He thought of doing a film Satyagrahi ilanti backdrop lo teeskuni, and also some of the people have known this Yuva Maniratnam ga chesina cinema Surya characterization Michael anedi George Reddy ni anusarinchi chesina characterization adi. So that's one of the things. Wonderful. He thought thank you. As I was saying, George Reddy, based on the movie Elements, you have a campaign called Raise Your Voices, what you guys are doing. So if you are given a chance to rise out and voice out for one event that in your life or something that you are seeing in the society, what would that be? If I have to raise my voice, then it will be that avoid ignoring. Like, we tend to see that something wrong is happening in the society, but we tend to ignore it. देखा जाएगा, इट्स नॉट अ प्रॉब्लम, वी डोंट केयर. आई थिंक दैट इज द रॉन्ग एटीट्यूड. इफ यू सी दैट समथिंग रॉन्ग इज हैपनिंग, देन वी एज अ ह्यूमन बीइंग हैव टू टेक रिस्पॉन्सिबिलिटी टू करेक्ट इट, टू डू समथिंग फॉर द सोसाइटी एंड फॉर दोज इन नीड. एंड दैट इज वॉट वॉज वॉट जॉर्ज वॉज डूइंग, वॉट इंस्पायर्ड एंड मोटिवेटेड द सोसाइटी, दैट ही डिड नॉट थिंक अबाउट हिमसेल्फ, ही वॉजंट सेल्फिश. He saw that yes, something wrong is happening in my university and in the society, and he raised his voice. So that is what we are lacking till today, and I raised my voice against that. Thank you. Trailer chudagane, the first thing I did was, idi two events wala inspire ayindi anagane nenu google chesa. I just found Wikipedia of George Reddy garu himself. Exactly, you could manage to appear just the way he was, and దాని గురించి హోంవర్క్ అని మీ మ్యానరిజం కానీ, వాట్ సార్ట్ ఆఫ్ స్ట్రగల్స్ దట్ యూ హ్యాడ్ టు డూ, ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ హోంవర్క్ దట్ యూ హ్యాడ్ టు డూ ఫర్ జార్జ్ రెడ్డి? యాక్చువల్లీ మనం మామూలు ఏదైనా జనరల్ రోల్ చేసినప్పుడు అయితే జనరల్గా చేసేయచ్చు, బట్ ఒక బయోపిక్ క్యారెక్టర్, అది కూడా ఒక జార్జ్ రెడ్డి లాంటి క్యారెక్టర్ తీసుకుని దాన్ని రీప్లేస్ చేయాలంటే ఇట్స్ అ టాస్క్. సో దానికి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది నేను, లుక్ పరంగా, పర్సనాలిటీ పరంగా, అండ్ చాలా విషయాలు. ఓ యాక్టింగ్ అనే, ఫైటింగ్ అనే, హీఈస్ ఆల్సో హీఈస్ అ బాక్సర్ ఆల్సో. హ్యాడ్ టు రైజ్ అ వాయిస్ అగేన్స్ సంథింగ్ నీ పరంగా కానీ, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్, వాట్ ఈస్ ద ఇష్యూ దట్ యూ వాంట్ రైజ్ యువర్ వాయిస్? ఇక్కడ చాలా మందికి వాయిస్ రేజ్ చేయాలనే ఉంది, ప్రతి ఒక్క సమస్య ఉంది, అందరికీ సమస్యగా ఉంది, కానీ ఎవరు వాయిస్ రేజ్ చేయడానికి భయపడుతుంటాం. అలా భయపడకుండా ఒక పది మందితో చేయించారు, ఎవరైనా చేయించలేదు ఇప్పుడు మనం. అంటే మనమే రేజ్ చేయం ఇప్పుడు వాయిస్ అనేది, ఎందుకు వచ్చిందిలే మనకి, మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ జార్జ్ రెడ్డి మాత్రం ఇది కరెక్ట్ కాదు, మనం మాట్లాడటమే కాకుండా, మనం క్వశ్చన్ చేయడమే కాకుండా, మనతో పాటు ఒక పది మంది క్వశ్చన్ చేసినప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అవుతుంది అని ఆయన మోటివ్ తీసుకుని పీడిఎస్యు అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, సో దాని ద్వారా ఆయన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ, బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళని అనగదొక్కే సెటప్ ఉంటుంది అట ఇప్పుడు బాగా గట్టిగా, సో దాన్ని ఎదిరించి పోరాడు. ఈవెన్ హీఈస్ రెడ్డి ఈ బడుగు బలహీన వర్గాల కోసం చాలా బాగా పోరాడు. అంటే స్టూడెంట్స్కి ఉన్న సమస్యలన్నీ చాలా ఉంటాయి, స్కాలర్షిప్ రాకపోవడం కానీ, మీరు ట్రైలర్లో చూసి ఉంటాడు, స్కాలర్షిప్లు రాకపోయినా ఏం చేసినా సరే గల పట్టుకుని మరీ ప్రశ్నించండి, ఆయన అదే అడిగాడు. ఏంటంటే ప్రశ్నించండి, ఫస్ట్ ప్రశ్నించండి అని చెప్పాడు ఆయన. సో అలా చాలామంది ఆ టైంలో మోటివేట్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్స్కి ఎవరికి అది తెలిసి ఉండకపోవచ్చు ఆయన గురించి, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాచ్ హలో హాయ్ 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 హలో, ఒక్కసారి మీ ఫోన్లో జార్జ్ రెడ్డి అని టైప్ చేయండి. సో ఆ టైంలో 1971-72 ఆయన బీబీసీ ఛానల్ ఇక్కడికి వచ్చి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈవెన్ ఆ ఇంటర్వ్యూ మనం యూట్యూబ్లో చూడవచ్చు కూడా, ఇప్పుడు క్రైసిస్ ఇన్ ద క్యాంపస్ అనేది ఉంటుంది డాక్యుమెంటరీ, దాంట్లో ఉంటుంది ఆయన ఇంటర్వ్యూ. సో ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందనే మేము అనుకుంటున్నాం. ఇస్ యువర్ వాయిస్ అని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు, యా ద మూవీ, మీకు ఒక ఆపర్చునిటీస్ వచ్చి, అండ్ యూ హ్యాడ్ టు డూ వండర్ఫుల్ ఒక ఈవెంట్ గురించి మీరు రైజ్ చేయాలండి, వాయిస్ రైజ్ చేయాలండి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్? అలాగా బయట ప్రతి విషయంలో రైజ్ యువర్ వాయిస్ అని చెప్తా ఉంటారు, అంటే అలాంటి పదం కాకపోయినా ఏదో ఒకటి మీరు చేయండి అది చేయండి అని చెప్తా ఉంటారు. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరికేం చెప్పొద్దు, ఫస్ట్ మనం ఏమైనా చేస్తే మిగతా ఎవడి పని అది చేసుకుంటాడు, ఎవరికేం చెప్పొద్దు. అసలు చిన్నప్పటి నుంచి నువ్వు అది చదువు ఇది చదువు అలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పి 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 మనల్ని ఏంటో మనమే మర్చిపోయేలా చేస్తారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్కూల్లో టీచర్స్ ఫ్రెండ్స్, పైగా మన దగ్గర పేద ధనిక కుల మత ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో అలా ఏ విషయంలో అయినా సరే ఎవరికేం చెప్పద్దు, బేసిక్గా వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, పోతే పోతారు ఉంటే ఉంటారు ఎవరైనా అంతే. సో ఇది
నేను చెప్పదలుచుకుంది. క్యారెక్టర్ కూడా ఇలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. వాడు కూడా హీరోకి ఫ్రెండ్, నేను కూడా హీరోకి ఫ్రెండ్. ఇందులో నేను మణిపాల్ రెడ్డి అని ఒక ఇంపార్టెంట్ రోల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో అందరికీ నేను చెప్పేదంటే వాడి ఎప్పుడంటే మేము కూడా ఇప్పుడు ఏం రివీల్ చేయదలుచుకోలేదు. మీరందరూ మా గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీ 22 నవంబర్ మీరు థియేటర్కి రావాలి, తప్పకుండా తప్పకుండా చూడాలి, అంతే అదే నేను చెప్పవలసింది. సో తను మ్యాన్ ఆఫ్ యాక్షన్ లాగా ఈ జస్ట్ టోల్డ్ మీ ఏది చెప్పను, ఐ వాంట్ టు కాల్ చేస్తున్నారు. సో మీరు దయస్ ద వాయిస్ అని చెప్పేసి ఎవరికి ఇన్స్పైర్ చేయడానికి కానీ, లేదా మీరు మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఒక విషయాన్ని చేయాలనుకుంటే కానీ, లేదా జనాలకి చెప్పాలనుకుంటే చేంజ్ గురించి? చేంజ్ గురించి చెప్పాలి, వాడన్నది కరెక్టే. చేంజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం రేజ్ యువర్ వాయిస్ అని చెప్పి ఏదో చెప్పాలి, మనకు అనుకున్నది చేసేసేయాలి అంతే. చెప్పాలి పెద్ద చెప్పి రేజ్ యువర్ వాయిస్ అని చెప్పాలి, మనం ఊరు పెట్టుకొని చెప్పి అది అవసరమే లేదు. మనకు అనిపిస్తే చేసేసేయాలి భయ్ అంతే. జార్జ్ రెడ్డిది ఒక స్లోగన్ ఉన్నది, జీనా హేతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో. జీనా హేతో మర్నా సీకో అంటే మీరు బతకాలంటే ఫస్ట్ సత్సు నేర్చుకుంటారా భయ్ అని చెప్పిండు. సో ఈ ఒక్క విషయం వల్లనే తెలుసుకోవచ్చు ఎంత గొప్పోడు అని చెప్పి. సమాజానికి దేశానికి ఉపయోగపడే ఇలాంటి మనిషి చచ్చిపోయాడా? ఒక 25 ఏళ్ల కుర్రాన్ని చంపేశారు. ఎందుకు చంపేశారంటే అతను సొసైటీకి వ్యతిరేకంగా వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగి రేజ్ యువర్ వాయిస్ అన్నాడు, మీరందరూ రేజ్ చేయండి అన్నాడు. ఈయన ఇలా రేజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కోసం, అదర్ కోసం, పార్టీస్కో ప్రాబ్లం అవడం వల్ల ఆయన చంపేశారు. సో ఈ స్టోరీ మీరు చదువుతుంటే ఖచ్చితంగా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. మీరు ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ చూడండి ఫస్ట్, తర్వాత మీరు సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ సాటర్డే అండ్ సండే 11 to 1 AM టీమా ట్రెండ్స్ అనే షో చేస్తుంటాను. ప్లీజ్ గో లిసన్ టు ద షో. అండ్ జార్జ్ రెడ్డి మూవీ చూడడం తప్పకుండా మిస్ అవ్వకండి ప్లీజ్. థ్యాంక్ యూ.